నందమూరి కుటుంబంలో విభేదాలు గత పదేళ్ల నుంచి సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి అసలు ఉన్నాయో లేదో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి మాత్రం జనాలకు అదే పదిగా కనబడింది అనే మాట వాస్తవం రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో నందమూరి సుహాసినికి ఆమె సోదరులు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రచారం చేయకపోవడం ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కొడాలి నాని ఎన్ని తిడుతున్నా ఎన్టీఆర్ నుంచి స్పందన రాకపోవడం అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో విమర్శలు చేసినప్పుడు ఆశించిన స్పందన లేకపోవడం అబ్బో ఇలా ఎన్నో అంశాలు చర్చలకు దారితీశాయి బాలకృష్ణ కూడా కొన్ని సందర్భాల్లో వివాదం పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా తలనొప్పిగా మారింది అయితే ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత సినిమా మారిపోయింది ఎన్టీఆర్ నుంచి శుభాకాంక్షలు చెప్పే పోస్టులు వచ్చాయి ఆ పోస్టులు కూడా బాగానే వైరల్ అయ్యాయి చంద్రబాబును మావయ్య అంటూ తారక్ ట్వీట్ చేయడంతో అంతా సెట్ అవుతుందా అని చాలామంది ఎదురు చూశారు ఇక ఇప్పుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై కూడా ఎన్టీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు దీనితో ఇప్పుడు ఒక విషయం పెద్ద చర్చకు వేదిక అవుతుంది అదే దేవర సినిమా రిలీజ్ ఈ సినిమాపై ఎన్టీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు ఈ సినిమాను కేవలం టీడీపీ కార్యకర్తలే కాదు జనసేన పవన్ అభిమానులు కూడా చూడాలి అందుకే ఎన్టీఆర్ వరద సహాయం విషయంలో కానీ పోస్టులు చేసే విషయంలో కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు జనాలు ఎన్టీఆర్కు గత ఐదేళ్లలో కొందరు అభిమానులు దూరమైన సంగతి తెలిసిందే దానికి అతని వైఖరి కారణమా లేక వాళ్ళ అభిప్రాయమా ఏంటి అనేది తెలియదు కానీ కొందరు అభిమానులు అయితే దూరమయ్యారు వాళ్ళను మళ్ళీ దగ్గర చేసుకోవాలంటే ఎన్టీఆర్కు ఇప్పుడు దూకుడు తగ్గించి కలుపుకోవడమే మంచి మార్గం అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నాడు అంటున్నారు సినీ రాజకీయ జనాలు